హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇండియన్ వ్లాగర్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? చింత చిగురుతో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో మీరు నాకు కామెంట్ చేయండి. ఎంతమందికి చింత చిగురు తెలుసో నాకు కామెంట్ చేయండి. సో ఇవాళ ఆనియన్ చింత చిగురు చేస్తున్నాను. ఆల్రెడీ మటన్ చింత చిగురు అప్లోడ్ చేశాను, నా ఛానల్లో ఉంది, వెళ్ళి వాచ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను లింక్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత మంచిగా ఆనియన్స్ చింత చిగురికి ఎలా అయినా కట్ చేసుకోండి. కుకింగ్ వచ్చినా రాని వాళ్ళు కూడా ఆనియన్ కట్ చేయడానికి కొంచెం కష్టపడతారు కదా. సో ఇందులో చింత చిగురులో ఆనియన్ పెద్ద పెద్ద స్లైసెస్ అయినా ఓకే అండి, ఎందుకంటే వాటర్ వేసి మంచిగా కుక్ చేస్తాం కదా. సో ఆనియన్ వేసి ఆనియన్ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ అన్నీ మంచిగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేయాలంతే. సో మంచిగా వాటర్ యాడ్ చేసి మంచిగా కుక్ అవ్వాలి. అది మొత్తం మంచిగా మెత్తగా అయ్యేలాగా కుక్ చేయాలి. సో అందుకే నేను స్లైసెస్ పెద్దగా కట్ చేసుకున్నా ఏం కాదు అంటున్నా. సో కుకింగ్ రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. సమ్మర్ అయిపోయిన తర్వాత లాస్ట్ సమ్మర్ సీజన్ అండ్ రెయినీ సీజన్ స్టార్ట్ అయ్యే టైంలోనే మనకి చింత చిగురు, అల్లనేరి పండ్లు చాలా దొరుకుతాయి. ఇవి హెల్త్కి మంచిదండి. నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. సో మంచిగా ఇట్లా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు చింత చిగురు మంచిగా వాష్ చేయండి. సో మంచిగా షాప్లలో బయట మార్కెట్కి వెళ్ళి అంటే కొంచెం కాస్టే ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి మంచిది, అందరు తింటారు. సో విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే మస్త్ పండుగనే అన్నట్టుగా. సో ఇలా మంచిగా వాష్ చేసి మంచిగా అట్లా వేయండి. వేసి ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం ఇంకా వాటర్ కావాలి అంటే వేయండి. చింత చిగురు తొందరనే కుక్ అయిపోతుంది. సో అందుకే ఫస్టే ఆనియన్స్ మంచిగా మెత్తగా కుక్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు ఏదైనా సాల్ట్ ఏదైనా యాడ్ చేస్తే యాడ్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. సో అంతే అండి, ఇలా మంచిగా దగ్గర అయ్యేదాకా ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ చేసుకోండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్ చింత చిగురు, మటన్ చింత చిగురు, మీలో ఎంతమందికి ఏది నచ్చిందనో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఆల్సో సబ్స్క్రైబ్ మై